టీడీపీ వైసీపీల మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. వచ్చేది తమ సర్కారేనంటూ టీడీపీ ధీమా వ్యక్తం చేస్తుంటే అంత సీన్ లేదంటూ కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేతలు. మళ్ళీ తమదే అధికారమని స్పష్టం చేశారు. నూట అరవై స్థానాలతో మన నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రాంతాల మధ్యన విభేదాలు పెట్టాలని, ఉత్తరాంధ్రకి రాజధాని ఇస్తానని మోసం చేశాడు. మేమందరం వ్యతిరేకించాం. మాకు రాజధాని కాదు, వలసలు లేనటువంటి ఉత్తరాంధ్ర కావాలి. తన గొప్పలు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల దూషణలు, తన డబ్బాలు, తన డబ్బా కబుర్లు, మరొకసారి ఓట్ల కోసం వల, ఇటువంటి కార్యక్రమానికి ఆయన ఇవాళ శ్రీకారం చుట్టాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ హింసకి ఒక సెంటర్గా సింబల్గా మారిపోయే పరిస్థితి ఈరోజు వచ్చింది. అన్ఫార్చునేట్. అది ఇక్కడ సిబిఐ నిన్న ఈరోజు చాలా స్పష్టంగా చెప్పింది, అవినాష్ రెడ్డి రాత్రి 2:30కి ఆయన వాట్సాప్ కాల్లో వాడాడు. జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ చిన్నాయన హత్య గురించి 6:30 కంటే ముందే తెలుసు. ఇవన్నీ మొత్తం మలుపులు తిరిగిన విషయం సిబిఐ అఫిడవిట్లో వస్తూ ఉంది. సిగ్గు సర్వం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు దుర్భాగ్యాన్ని, అతని పరిపాలనని 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 సంవత్సరం వరకు చూసిన పరిపాలన చూసిన తర్వాత ఈ దుర్మార్గుడికి మనం మళ్ళీ ఒక్కోసారి మోసపోయి ఓట్లేసాం. ఇతనికి సమాధి కట్టవలసిందే, ఇతను రాజకీయంగా సమాధి కట్టవలసిన అవసరం ఉందని రాష్ట్ర ప్రజలందరూ శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు ఒకే రకమైన తీర్పు ఇచ్చి అతన్ని రాజకీయ సమాధి చేశారు. ఆర్థిక మూలాలను నాశనం చేసినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పుకోవాల్సిన అవసరం. అభివృద్ధి లేని రాష్ట్రంగా ఆనాడు అక్షరమాలలోనే కాకుండా అభివృద్ధి వైపుకి పయనించే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ఈనాటి ముఖ్యమంత్రికి చరమగీతం పాడటానికి సిద్ధంగా ఈనాడు కార్యకర్తలు సమావేశం, అదే రేపు జరగబోయే బహిరంగ సమావేశం యొక్క ప్రమాణ స్వీకారం అని చెప్పి మనం చేస్తాం. పేరు చెప్పేటట్లు గుర్తుండే కార్యక్రమం ఉందా చెప్పు చంద్రబాబు నాయుడు గారు. ఊరుగా అలాగా గంటల తరబడి అలా ఒకదంపుడు ఉపన్యాసాలు చెప్పుకొని వస్తూ చెప్తున్నారు. ఇవాళ అవసరంగా మాట్లాడుకుంటే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకోవడం, ఆయన గురించి మాట్లాడుకోవడం, ఆయన వచ్చి ధనవంతుడు అంట, పేదలు వచ్చి నిరుపేదలు అయిపోయారంట. నిరుపేద అయిపోయిన కారణం ఎవరు నువ్వు కాదు. నిరుపేదలుగా ఉండడానికి కారణం మరి ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన రాష్ట్రం పరిపాలన చేసిన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తున్న మీరు, మరి మీరు కదా. నీకు సిగ్గు లజ్జ ఉంటే సొంత చిన్నారు చంపిన వాడిని రాజశేఖర్ బిడ్డలు అని చెప్పుండే మీరు ఎందుకే మాట్లాడరు? అది కాదా క్షోభ? రాజశేఖర రెడ్డి పైనుండి సొంత తమ్ముడిని సొంత కొడుకు చంపితే తండ్రికి అక్కడ ఉన్న రాజశేఖర రెడ్డికి మీ గురువు అంటారు కదా, మీ వైఎస్ఆర్ పార్టీలో పేరు పెట్టారు కదా, మరి ఆ పేరు పెట్టినటువంటి నాయకుడి ఆత్మ ఎంత క్షోభిస్తుందో ఒక్కసారి తెలుసుకోవా జోగి రమేష్. ఒక్కసారి గన దేవుడు నాకు వరమిచ్చి నాకు గన ఒక క్షణకాలం పాటు ప్రాణం గన పోస్తే అక్కడే ఆ వేదిక దగ్గరే నన్ను కిరాతకంగా వెన్నుపోటు పొడిచి నా నడ్డి విరిచి నేను పెట్టిన పార్టీని లాక్కొని నన్ను సమాధి చేసిన చంద్రబాబు నాయుడిని ఆ వేదిక మీదే సమాధి కడతానని చెప్పేసి ఆ దేవుణ్ణి గారు కోరుకుంటాడు. ఇంటి రామారావు గారు